Diksha, in fact, general budget mein discussion start avabotha undi kabatti gaurav sabhyulu teluguesham sabhyulu inka maa panta maade annattugane ఇంకా నిరసనలు తెలుపుతూ అల్లరి చేస్తూ గొడవలు చేస్తూ అదే కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. దీక్ష, ఇంతకుముందు సుదీర్ఘంగా కూడా నాని చెప్పడం జరిగింది. అక్కడ జరిగిన విషయాల గురించి, అక్కడ జరిగిన పరిస్థితుల గురించి దీక్ష ఇక్కడ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ దీక్ష క్లుప్తంగా రెండు మూడు విషయాలు మాత్రమే ఖచ్చితంగా ఎవరైనా కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఉంటాయి. ఏమిటంటే అధ్యక్ష, జంగారెడ్డిగూడెం పాపులేషన్ 48,994 మంది అక్కడ జనాభా అధ్యక్ష, 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది. అంటే ఈరోజు 2022లో ఉన్నాం. అంటే కనీసం అంటే ఇది ఈ గ్రోత్ రేట్ కనీసం జనాభా 12% గ్రోత్ రేట్ అన్న తీసుకున్నా కూడా ఈ దశాబ్ద కాలంలో అక్కడ జనాభా 54,880 మంది కనీసం అంటే అక్కడ నివాసం అంట ఉంటా ఉన్న ప్రాంతం ఆ జంగారెడ్డిగూడెం. మరి ఇంత పెద్ద మున్సిపాలిటీలో అక్కడో ఇక్కడో అక్కడ ఇక్కడ అంతా ఒకే చోట జరిగిన ఇన్సిడెంట్ కూడా కాదు అధ్యక్ష. అన్ని మరణాలన్నీ కూడా ఒకే చోట నుంచి వచ్చినవి కూడా కాదు. మొత్తం మున్సిపాలిటీలో మొత్తానికి కలిపి జరిగిన మరణాలు వీళ్ళు చెప్తా ఉన్న ఈ 18 మంది ఈ మరణాలు లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈవెన్ అజ్యూమింగ్ మరణాల సంఖ్య మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మామూలుగా మరణాల సంఖ్య అజ్యూమింగ్ 2% డెత్ రేట్ వేసుకున్నా కూడా కనీసం అంటే అధ్యక్ష 90 మంది నాచురల్గా మనుషులు చనిపోవడం అన్నది దేశవ్యాప్తంగాను రాష్ట్రవ్యాప్తంగాను ఎక్కడ కూడా సహజంగా కూడా జరుగుతూ ఉంటాయి రకరకాల కారణాల వల్ల. అనారోగ్యం వల్ల కావచ్చు, వయసు పెరిగిపోవడం వల్ల కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఏ కారణాల వల్ల కూడా చూసుకుంటే కూడా మనుషుల్లో జనాభా 2% అనేది దేశవ్యాప్తంగా ఏ లెక్కలు తీసుకున్నా కూడా మనిషి నాచురల్గా చనిపోయే పరిస్థితుల్లో 2% అంటే అధ్యక్ష దాని అర్థము అప్రాక్సిమేట్లీ 90 మంది మనుషులు ఈ జనాభాకు 90 మంది మనుషులు అప్రాక్సిమేట్గా చనిపోతూ ఉంటారు. అలాంటిది ఈ మాదిరిగా కేవలం నాచురల్ డెత్ జరిగినప్పటికీ కూడా నాచురల్ డెత్ను కూడా వక్రీకరించి ట్విస్ట్ చేసి మాట్లాడే అన్యాయమైన రాజకీయాలు ఈరోజు మనం ఇక్కడే చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇందులో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, నాచురల్గా కూడా చూసుకున్నా కూడా అధ్యక్ష కనీసం 60 మంది 70 మంది నాచురల్గానే ప్రతి నెల చనిపోతూ ఉంటారు అధ్యక్ష. ఇది నాచురల్గానే కూడా జరుగుతూ ఉంటుంది. గుండెపోటుతో చనిపోవడమో లేకపోతే ఆరోగ్యం బాగోలేకుండా పోయి చనిపోవడమో రకరకాల కారణాల వల్ల నాచురల్గా చనిపోయే వాళ్ళు కూడా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇల్లీగల్గా లిక్కర్ చేస్తూ ఇల్లిసిట్ లిక్కర్ చేస్తూ కల్తీ మద్యం తాగి కల్తీ మద్యము వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేసుకోవాలి అధ్యక్ష? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోని ఇంతకుముందు కూడా ఇల్లిసిట్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేదే. ఇదే కొత్తగా ఇప్పుడేదో వాళ్ళ హయాంలో జరగంది, మన హయాంలోనే ఇప్పుడు కొత్తగా జరుగుతూ ఉండేదని కాదు అధ్యక్ష. ఎప్పుడు కూడా అప్పుడు జరుగుతూ ఉండేది, ఇప్పుడు కూడా అక్కడక్కడ ఇంకా అన్ని చోట్ల కూడా జరుగుతూనే ఉంది. నేను కాదని నేను అనడం లేదు. అందుకనే ఇన్ఫ్యాక్ట్ ఎస్సీబీని స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని తీసుకొచ్చినాం, ఒక ప్రత్యేకమైన పోలీస్ ఫోర్స్ని దీనికోసం తీసుకొచ్చినాము. తీసుకొచ్చి ఎక్కడైనా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా కూడా జరిగితే ఉక్కు పాదంతో కూడా దీన్ని అణిచివేయాలి అని చెప్పి పూర్తి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు అనే సంకేతాలు వెరీ క్లియర్గా ఇచ్చినాం. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష, మా ఉద్దేశము మా తపన అంతా కూడా ఇంకా లిక్కర్ తగ్గించాలని చెప్పి, లిక్కర్ కన్సంప్షనే తగ్గించాలనే ఉద్దేశంతో మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 43,000 బెల్ట్ షాపులను పూర్తిగా లేకుండా చేశాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 43,000 బెల్ట్ షాపులు రాష్ట్రంలో ప్రబలి ఉంటే 43,000 బెల్ట్ షాపులు రద్దు చేశాం అధ్యక్ష. రద్దు చేయడమే కాకుండా అధ్యక్ష, 4,380 మద్యం షాపులు ఉంటే ఆ 4,340 మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూములు అని చెప్పి పర్మిషన్ ఇచ్చి అక్కడే మందు తాగేవాళ్ళు అధ్యక్ష.
అక్కడే ఒక 50 మంది 60 మంది అక్కడే కూర్చోవడము, అక్కడే మందు తాగడము, అక్కడే ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఆ దారి గుండా పోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది. అధ్యక్ష మనం అధికారం లేక వచ్చిన తర్వాత మొత్తం పర్మిట్ రూమ్లు అన్నీ కూడా పూర్తిగా రద్దు కూడా చేయడం కూడా జరిగింది. అధ్యక్ష గతంలో అధ్యక్ష లాభ ఆపేక్ష అనే ఒకే ఒక కారణంతో మద్యాన్ని విచ్చలు విడిగా కూడా బెడ్ షాపుల ద్వారా అమ్మించే కార్యక్రమం జరిగేది. విచ్చలు విడిగా మద్యం అనేది ప్రతి స్కూల్ పక్కన, ప్రతి బడి పక్కన, ప్రతి గుడి పక్కన, ఎక్కడ పడితే అక్కడ గ్రామంలో కూడా పూర్తిగా దొరికే పరిస్థితి ఉండేది. అధ్యక్ష ఇవన్నీ కూడా పూర్తిగా పోయి లాభ ఆపేక్ష అనేది ఉంటే ఏ పొద్దుటికైనా కూడా ఇటువంటి ఆపలేమనే ఉద్దేశంతో గవర్నమెంట్ రంగప్రవేశం చేసి మద్యం షాపులన్నీ కూడా గవర్నమెంట్ నడిపించే కార్యక్రమం చేస్తూ ఉంది. కాబట్టి కరెక్ట్గా పలాంటయానికి మూసేయాలనంటే ఈరోజు కరెక్ట్గా పలాంటయానికి మద్యం షాపులు మూసేస్తూ ఉన్నారు. అధ్యక్ష గతంలో అధ్యక్ష రాత్రి 1 గంట దాకా కూడా మద్యం షాపులు తెరిచి ఇష్టం వచ్చినట్టుగా తాగించే పరిస్థితి అధ్యక్ష ఎక్కడ పడితే అక్కడ దొరికేటు. ఈరోజు ఆ పరిస్థితులంతా కూడా పూర్తిగా మార్చేసి లిమిటెడ్ టైం ఫ్రేమ్లో లిమిటెడ్ అవర్స్లో మాత్రమే మద్యం అవైలబుల్గా వచ్చే పరిస్థితిలోకి ఈరోజు తీసుకొచ్చాము. అధ్యక్ష ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మద్యం అనేది అధ్యక్ష మనం తీసుకున్న ఈ చర్యలన్నిటి వల్ల ఈ అన్నిటితో పాటు షాక్ కొట్టే విధంగా రేట్లు కూడా తీసుకొచ్చాం. అధ్యక్ష తీసుకొచ్చినందువల్ల ఏం జరిగిందనంటే అధ్యక్ష లిక్కర్ కన్జంప్షన్ అనేది తగ్గింది. అధ్యక్ష లిక్కర్ కన్జంప్షన్ తగ్గినప్పటికీ కూడా ఈ రకంగా రేట్లు ఎక్కువగా పెట్టడం వల్ల రేట్లు ఎక్కువగా పెట్టడం వల్ల ఇల్లీగల్ లిక్కరు, ఇల్లిసిట్ లిక్కర్కు ఎక్కువ అవకాశం వస్తూ ఉంది. ఈ రేట్లు తగ్గిస్తేనే ఇల్లీగల్ లిక్కరు, ఇల్లిసిట్ లిక్కర్కు మనం తగ్గించగలుగుతాము అని చెప్పి ఏసీబీ రిపోర్ట్ల దగ్గర నుంచి అందరి రిపోర్ట్లు, ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నాయకులు, ఇంక్లూడింగ్ ప్రతిపక్ష పార్టీలు వీళ్ళంతా కూడా చెప్పడం మొదలుపెట్టేసరికి దాన్ని కూడా మంచి ఉద్దేశంతోనే తీసుకుని మళ్ళీ రేట్లు కూడా తగ్గించాం. ఈరోజు రేట్లు మనం తగ్గించిన తర్వాత నోబడీ కెన్ సే దట్ మన రేట్లు ఏదో ఇప్పుడు ఏదో ఎక్కువ విపరీతంగా మనం పెంచినామని కూడా చెప్పేదానికి కూడా అవకాశం లేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న రేట్లే మళ్ళీ తీసుకొచ్చాం అయ్యే రేట్లే. మరి అలాంటప్పుడు ఏ రకంగా కల్తీ మద్యం అనేది ఏ రకంగా ప్రబలుతుంది అధ్యక్ష? ఏ రకంగా కల్తీ మద్యం అనేది విపరీతంగా ఉంటుంది అధ్యక్ష? ఉండే అవకాశమే లేదు. ఎందుకనంటే కానీ రేట్లు ఏమి తారాస్థాయికి తీసుకొని పోయి పెట్టిన రేట్లు ఏం కాదు. ఇవి రేట్లు కూడా తగ్గించడం జరిగింది. సో ఏ రకంగా కూడా లేవు. ఈ పొద్దుటి కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం ఈజ్ వెరీ క్లియర్, ఎవరైనా అటువంటి కల్తీ మద్యం చేస్తూ ఉన్నా, అటువంటి ఇల్లిసిట్ కానీ ఇల్లీగల్ లిక్కర్ కానీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళని ఉక్కుపాదంతోనే అని చేయమని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎస్సీబీకి ఉన్నాయి. ఎక్కడా కూడా దాచిపెట్టాల్సిన అవసరమేం లేదు. కానీ ఒక లేని విషయాన్ని ఒకటి ఉన్నట్టుగా న్యాచురల్ డెత్స్ను కూడా ఇల్లిసిట్ లిక్కర్ వల్ల చనిపోయినట్టుగా భ్రమ కల్పిస్తూ దాన్ని నానా రకాలుగా యాగి చేసి ఈ మాదిరిగా చేయడం తప్పు అన్నది మాత్రం ఖచ్చితంగా ఈ సభ ద్వారా గౌరవ సభ్యులు, తెలుగుదేశం సభ్యులందరికీ కూడా చెప్పదలుచుకున్నారు అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజుకి కేవలం ఇల్లీగల్ ఇల్లిసిట్ లిక్కర్ మీద 13,000 కేసులు ఎస్సీబీ నమోదు చేసింది అధ్యక్ష. మనం ఏదైనా తప్పు చేయాలని ఏదైనా కానీ తప్పు ఎందుకు తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు 13,000 కేసులు ఎందుకు రిజిస్టర్ చేశాము అధ్యక్ష? ఎందుకంటే ఇది ఎక్కడా కూడా జరగనీయకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో చేస్తూ ఉన్నాం. ఇదే రకంగా చేస్తూ ఉంటే ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా నిజంగానే ఇల్లీగల్ లిక్కర్ వల్ల ఏదో ఇల్లీగల్ లిక్కర్ వల్ల ఏదేదో జరిగిపోతూ ఉంది అని చెప్పి అన్నట్టుగా భ్రమ కల్పిస్తూ వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయమైన పనిని మాత్రం దయచేసి మానుకోమని చెప్పి మీ ద్వారా ఖచ్చితంగా సభకు కూడా తెలియజేస్తాను.